ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం. సో బెదిరించే వాళ్ళకి ఈ రోజున ఒక సమూహం వచ్చి నిలబడింది. ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల్ని పట్టుమని 10 మంది, ఇంకా చెప్పాలంటే 5 మంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి 5 కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే, ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చెల్లకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే, ఈ రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ నుంచి 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి రాష్ట్రాన్ని నడిపిన, ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం, ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత, ధైర్యం అన్నింటికీ, వాటన్నిటితో పాటు జన సైనికులు, వీర మహిళలు 5 సంవత్సరాలుగా వైసీపీతోటి పోరాటం చేస్తూ ఈ రోజున రాష్ట్రానికి, ఈ రోజున ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న, వెన్ను దన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతోటి, మన కందుల దుర్గేష్ గారికి ఇక్కడికి పోటీ చేసే అవకాశం కల్పించిన మనస్ఫూర్తిగా నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరి తరపు ముందు మీకు మనస్ఫూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్ గారిని మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శ్రీ కేఎస్ జవహర్ గారికి టీడీపీ ఉమ్మడి మనకి టీడీపీ ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు, అలాగే శ్రీ బి దత్తు గారికి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి, బండి సత్యనారాయణ గారికి, అలాగే సుజీ రంగారావు గారికి మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, అలాగే కొట్టుకుల్పూడి గోవిందరావు గారికి జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, బీవీఎస్ఎన్ ప్రసాద్ గారికి, కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు, హృదయపూర్వక స్వాగతాలు తెలియజేసుకుంటూ, ఒకటే మాట, ఇందాక తణుకులో చెప్పాం, మేము మీకు ఇన్ని కోట్ల మంది ప్రజలకి, నలిగిపోతున్న యువతకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, పరిశ్రమలు అభివృద్ధి దిశగా ఉండాలి, రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని ఆలోచించి చాలా పెద్ద మనసుతోటి అందరం ఒకరినొకరు తగ్గించుకొని, సైజ్ తగ్గించుకొని, చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండి కూడా రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, సంక్షేమం కోసం అందరం సైజులు తగ్గించుకొని ఈ రోజున ఉమ్మడిగా నిలబడతా ఉన్నాం. ఒకటే, మీ భవిష్యత్తు కోసమే, మీ ఉపాధి అవకాశాల కోసమే, మీకు అండదండగా ఉండడం కోసమే. రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి, ధర్మం నిలబడాలి.